హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సఫియా వీడియోస్ అండ్ వ్లాగ్స్ అండి టుడే రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం పుదీనా రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈజీగా అదేవిధంగా మనకి తొందరగా అయిపోతుందండి స్కూల్ టైమ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు సో అది ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు కూడా సో దానికి కావాల్సిన పదార్థాలు అండి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పుదీనా అండి కట్ట రెండు కట్టల వరకు తీసుకోవచ్చు అదేవిధంగా గార్నిష్ కోసం కొత్తిమీర అండి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఆనియన్స్ రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కరివేపాకు నిమ్మ చెక్క పసుపండి సో ఒకసారి దీన్ని ప్రాసెస్ చూద్దామండి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ప్రాసెస్ చూద్దామండి ఒకసారి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనాని ఇందులో వేసుకోవాలండి మొత్తం మీరు క్వాంటిటీని బట్టి చూసుకోండి అండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర అండి జీలకర్ర వచ్చేసి ఒక స్పూన్ అండి టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవచ్చు ఇది బాగుంటుందన్నమాట దీంట్లో మిక్స్ చేసుకుంటే అదేవిధంగా స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి అండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పిల్లలు తింటారు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది అదేవిధంగా దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని పట్టేసుకుంటే మనకి డైరెక్ట్గా కొంచెమే పడుతుంది అనమాట సాల్ట్ అనేది సో దీన్ని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి మనకి మెత్తని పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి బాండీని బాండీ హీట్ అయిన తర్వాత రెండు పావుల వరకు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది తక్కువ పడుతుందనమాట ఇప్పుడు ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా రైస్ మనకి హెల్దీ కూడా అండి పిల్లలకు కూడా తినవచ్చు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట సో ఆయిల్ హీట్ అయిందండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అదేవిధంగా మధ్యలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి బీన్స్ అదేవిధంగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇంకా కావాలి అనుకుంటే మీకు చాలా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి కొంచెం కో కరివేపాక అండి ఒకసారి వీటిని కొంచెము తిప్పేసుకొని మగ్గనివ్వాలండి కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి కదా కొంచెం హార్డ్గా ఉంటాయి కదా క్యారెట్ బీన్స్ సో వీటిని కొంచెం కుక్ చేసుకోవాలండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో మనకి ఈజీ ప్రాసెస్ అండి సడన్గా ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు అదేవిధంగా మనకి తొందరగా చేయాలి టైం లేదు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అండి ఈ విధంగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా తొందరగా అయిపోద్దండి అండి టెన్ మినిట్స్ కూడా పట్టదండి ఈజీ ప్రాసెస్ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదేవిధంగా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని డైరెక్ట్గా అల్లం చిన్న ముక్కని మీరు ఇందాక పుదీనా పేస్ట్లో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి సో నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను సో ఇది కొంచెం పచ్చివాసన పోయేవరకి మనకి ఆ ముక్కలన్నిటికీ ఈ అల్లం ఫ్లేవర్ అనేది పట్టేవరకి కొంచెం కుక్ చేసుకోవాలండి ముక్క మెత్తగయ్యే వరకి ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి పసుపు ఇది కొంచెంసేపు కొంచెం ఫ్రై చేసుకోవాలండి కుక్ చేసుకోవాలి కొంచెం సేపు ఇప్పుడు వచ్చేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో మనం పచ్చిదే పట్టాము కాబట్టి పుదీనాని ఫ్రై చేయకుండా వేసాము కాబట్టి జస్ట్ ఇదైతే కొంచెం మనకి ఆయిల్లో వేసినప్పుడు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం మనకి ఆయిల్ అనేది బయటికి కనపడేలాగా కుక్ చేసుకోవాలండి అప్పుడైతే మనకి కొంచెం పచ్చివాసన పోతుంది పుదీనా అంటే కొంచెం ఫ్లేవర్ ఘాట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం అయితే మనం ఎక్కువసేపు కొంచెం మగ్గనివ్వాలండి లేకపోతే మనకి అది అనేది తెలుస్తుంది అనమాట సో పిల్లలు కూడా కొంచెం హెవీ స్మెల్ వస్తుందని చెప్పేసి తినరు అనమాట సో ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేలాగా కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దిగిపోతుంది కాబట్టి మనకు అంత ఉండదు అనమాట సో ఇందాక మనం కాస్త అంత సాల్ట్ వేసుకున్నాం కదండి మళ్ళీ రైస్లోకి సరిపోదు అనమాట జస్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి అండి మీరు మళ్ళీ రైస్లో కలిపిన తర్వాత మనకు ఆ పేస్ట్లో వేసుకున్న సాల్ట్ అనేది సరిపోదు అనమాట సో అయితే మళ్ళీ సాల్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి చూశారు కదా ఆయిల్ అనేది మనకి బబుల్స్ బబుల్స్ లాగా పైకి వస్తుందండి ఇప్పుడు ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ అనేది నార్మల్ అండి ఈ ధనియా పౌడర్ ఎందుకు వేస్తుందంటే కొంచెం మనకి ఫ్లేవర్ అనమాట ఫ్లేవర్ కోసం వేస్తున్నాం అనమాట కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా నార్మల్గా కొంచెం స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారు కదా సో కొంచెం ధనియాల పౌడర్ వేయడం వల్ల ఇది కూడా కొంచెం మన ఆ టైప్లో పలావ్ టైప్లోకి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్కి తింటారు కాబట్టి ఈ విధంగా నార్మల్ ధనియాల పౌడర్ వేసానండి వేసి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిపోయిందండి మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలండి మనం అన్నం ఉండేసుకొని పెట్టుకోవాలండి రైస్ని అన్నముండేసి పెట్టుకొని రైస్ని తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ తీసుకొని ఈ విధంగా దీంట్లోకి వేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి మనకి ఆల్రెడీ అన్నం కూడా రైస్ కూడా ఉడికి ఉడికి పెట్టుకుంటూ ఉడికించుకొని పెట్టుకుంటాం కాబట్టి తొందరగా అయిపోద్ది అండి ఇప్పుడు దీన్ని మొత్తం మనం దాని మిశ్రమానికి పట్టించుకోవడమేనండి ఇంకా ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని దీని మీదకి గార్నిష్ కోసం అండి కొత్తిమీర అండి కొత్తిమీర యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక చిన్న నిమ్మ చెక్క ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం మనకి పులుపుల్లగా స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది హెల్దీ కూడా అండి పిల్లలకి కూడా పెట్టవచ్చు అనమాట ఇష్టంగా కూడా తింటారు వద్దు అనకుండా మనకైతే రెడీ అయిపోయిందండి పుదీనా రైస్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనమైతే బాక్ బాక్స్లో పెట్టేద్దామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ పుదీనా రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పటికప్పుడు పెట్టే పోస్టులని మీరు ముందుగానే చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకొకసారి కలుద్దాం